వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాడులు జరిగినాయి అంటే అసలు ఎక్కడ దాడులు జరిగినాయండి? తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కోల్పోతా ఉంది. ఆ ఉనికిని కోల్పోయే మార్గంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అని చెబుతా ఉండాలి. యాక్చువల్గా ఒక్కటి చెప్పండి, తెనాలి నియోజకవర్గం ఉంది, ఏమన్నా దాడులు జరిగినాయా? రాజా గారు ఉన్నారు కదా, ఆయన రాజకీయాల్లో 40 సంవత్సరాలు ఉన్నానని చెబుతున్నాడు. చంద్రబాబు తర్వాత నేనే అని చెబుతున్నాడు. సంతోషమే, చంద్రబాబు గారు అధ్యక్షుడు పనికిరారంటున్నాడు. ఈ నెక్కితే పోయింది, 40 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి చేసుకుని తప్పేముంది? తెనాలి ఏమో దాడి జరిగిందా? నేను ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తూ ఉంటా, చూడండి, తెనాలి నియోజకవర్గంలో ఫ్లెక్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ఫ్లెక్సీ, ఈ ఫ్లెక్సీ మీద ఏం రాసి ఉందంటే, ప్రభుత్వం ఎవరిదైనా, పరిపాలన మాదే, రాజ్యం ఎవరిదైనా, రాజసం మాదే, అధికారం ఎవరిదైనా, ఆధిపత్యం మాదే, శాసనం ఎవరిదైనా, శాసించేది మేమే. ఇది ఫ్లెక్సీ చూడండి సార్, ఎవరి ఫోటోలు ఉన్నాయి సార్? ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు. ఈ గ్రామాల్లో మీరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సార్, మీరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇవి, ఏమనుకుంటారు సార్ సమాజం, ఏమనుకుంటాయి సార్ గ్రామాలు? దీని మీద రాసిన రాతలు చూడండి, వాస్తవం కాదా? ఈ లేవా పెట్టలేదా? సమాజానికి ఏం చెబుతున్నాం మనం? ఈ రెచ్చగొట్టే విధంగా లేవా? ఈ చదివే మనిషి ఏమని అనుకోవాలండి? అసలు ఈ చదివిన మనిషి, ఈ సమాజంలో మనిషి, ఈ చదివితే ఏమనుకుంటాడు సార్? ఈ రకమైన మిమ్మల్ని ప్రజలు చేదరించుకొని ఓడగొట్టి డిపాజిట్లు లేకుండా చేసి 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలు మీకు 23 స్థానాలు ఏర్పాటు చేస్తే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దాడులు చేసిందని చెబుతా ఉండవు. ఈ ఫ్లెక్సీకి అర్థం ఏంటి? తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఫ్లెక్సీ ఇది, ఇది నిజమా కాదా ఒకసారి చెప్పు. ఈ ఫ్లెక్సీ మీద రాత, ఈ రకమైన రాతలతో రాసి సమాజంలో మనుషుల్ని విడదీసే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా, తారతమ్యాలను చూపిస్తా, అనాగరికమైన మాటలతో ప్రజలను రెచ్చగొట్టే విధంగా, కుల మతాల మధ్య చిచ్చుబెట్టే విధంగా మీ రాతలు, మీ చేష్టలు, మీ నాయకత్వం ఈ రకమైన ఫ్లెక్సీలతో నిండి ప్రజలను రెచ్చగొడతా? మీరు వైఎస్ఆర్ పార్టీ రెచ్చగొట్టిందని చెబుతా ఉండదే. ఇంతకన్నా నీచాతి నీచం, నీచాతి నీచం, సిగ్గుపడాలా? చంద్రబాబు నాయుడు, రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఫ్లెక్సీ క్షమాపణ చెప్పాలా? సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలా? ఇది ముందు నాకు చెప్పమంటున్నాను నేను, ఇది వాస్తవా కాదా? ఇది తెనాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, తెలుగుదేశం క్యాడర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.
ఇది వాస్తవా కాదా? సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళలేదనే కదా ప్రజలు మిమ్మల్ని ఓడించింది. మా విధానాలు మేము ఇస్తున్నాం, 3 నెలలు ఓడ్చుకోలేకపోతా ఉండారు. ముఖ్యమంత్రి గారు మీద చెబుతూ ఉంటారు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను ఉతరుతూ ఉండారు. ప్రభుత్వం లేదంటారు, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు ఏ నాయకుడు, ఏ పార్టీ అధ్యక్షుడు, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ పిలిచి పార్టీ అధికారంలో రాగానే ఎక్కడా కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.